नमस्ते నేను యామిని వెల్కమ్ టు సీ2 తెలంగాణ న్యూస్ ఇక బుల్టెన్ లో అప్డేట్స్ చూస్తే మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని చిన్న చింతకుంట గ్రామంలో శనివారం డంపింగ్ యార్డును సర్పంచ్ సురేష్ గౌడ్ ప్రారంభించారు అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన డంపింగ్ యార్డులను నిర్మించడంలో గ్రామంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి పూర్తి చేయడం జరిగిందని అన్నారు అదే విధంగా శ్మశాన వాటిక పనులు జరుగుతున్నాయని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు గ్రామంలో నీటి సమస్య ఉన్నందున పలు వార్డుల్లో బోర్లు వేయించి నీటి సమస్యను తీర్చడం జరుగుతుందని అన్నారు అతి త్వరలోనే విలేజ్ పార్కును నిర్మిస్తామని వీటితో పాటు గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి పనులను నిర్వహించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో మొదటి దశలో ఉంచుతామని తెలిపారు అంతేగాక గ్రామంలోని మురికి కాలువలు పరిశుభ్రం రోడ్ల పరిశుభ్రత తడి పొడి చెత్త సేకరించడం ఇలాంటి మరెన్నో పనులు సర్పంచ్ సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉప సర్పంచ్ కృష్ణ వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి పనులకు మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటిక కానీ నిర్మాణానికి ఎన్నో రకాలుగా అడ్డంకులు వచ్చినాయి దాన్ని ఎదుర్కొని గ్రామంలో ప్రజలు వార్డ్ నంబర్లు ఉప సర్పంచ్ గ్రామ ప్రజలందరూ సహకారంతో యూత్ తోటి అన్ని విధాలుగా నన్ను ముందుకు నడిపించి డంపింగ్ యార్డ్ పూర్తి చేయడం జరిగింది అలాగే క్రిమిటోరియా పని కూడా జరుగుతుంది అదే విధంగా గ్రామంలో నీటి పలు వార్డులలో నీటి సమస్య కూడా బోరు వేయించి నీటి సమస్య కూడా తీరు అలాగే ఇంకెన్నో అభివృద్ధి పనులు చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే విలేజ్ పార్కు కూడా గ్రామంలో తీర్మానించడం జరిగింది అది కూడా అతి తొందరలోనే చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇవి బుల్టెన్ లోని అప్డేట్స్ కీప్ వాచింగ్ సీ2 తెలంగాణ